టాలీవుడ్లో కామెడీని పండించే చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మాస్టర్ భరత్. ఇప్పుడు మాస్టర్ భరత్ కూడా పెద్దవాడైపోయాడు. అయినా సరే భరత్ చేసిన కామెడీ సీన్లకు ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. చూడ్డానికి బొద్దుగా కనిపిస్తూ భరత్ తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కట్టిపడేసేవాడు. రెడీ సినిమాలో చిట్టునాయుడు పాత్రలో నటించి కడుపుబ్బా నవ్వించాడు. కానీ కొంత వయసు వచ్చాక భరత్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక భరత్ పెద్దయ్యాక హీరో అవ్వాలని అనుకున్నాడు. అందుకోసం అప్పటి వరకు కనిపించే బరువును తగ్గించుకోవాలని ఎంతో కష్టపడ్డాడు. ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం తాను ఎన్నో కఠినమైన వ్యాయామాలు చేశాడట. అలా వ్యాయామం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం వల్ల తన కుడికన్ను పోయిందని చెప్పారు. జిమ్ చేస్తున్న సమయంలో రాడ్డుకు ఉన్న స్ప్రింగ్ వచ్చి కన్నుకు తగలడంతో తాను చూపును కోల్పోయారట. అంతేకాకుండా సినిమాల్లో నటిస్తూ తన చదువును ఎప్పుడూ కూడా ఆపలేదని తాను మెడిసిన్ పూర్తి చేసినట్లు భరత్ వెల్లడించారు. కాలేజీ రోజుల్లో తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, చాలామంది అమ్మాయిలు తనకు ప్రపోజ్ కూడా చేశారంటూ చెప్పుకొచ్చారు. ఎంతమంది తనకు ప్రపోజ్ చేసినప్పటికీ తాను తల్లిచాటు బిడ్డనే అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా భరత్ ABCD సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఇక త్వరలోనే మరికొన్ని సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు భరత్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కన్నా చిత్రలహరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.